కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం మాధవరం యాగంటి దేవస్థానంను దర్శించుకునేందుకు వెళ్తుండగా మార్గమధ్యలో ఆటో బోల్తా పడింది. ప్రమాద సమయంలో సుమారు 18 మంది ఆటోలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో సుమారు 15 మందికి స్వల్ప గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ప్రభుత్వ వైద్యులు తెలిపారు. ప్రమాదంలో గాయపడ్డ వారందరూ వెంకటనాయనుపల్లె గ్రామానికి చెందిన వారే కావడంతో ఆసుపత్రి ఆవరణలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాల్ పట్టుకోదు అమ్మా లేకన్ చిక్కన బాగున్నాడు సంతోషపడు కానీ బాగున్నాడు బోల్తా కొట్టిందండి. దానివల్ల చాలా మందికి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. ఓ 10 మంది దాకా మన డోన్ సిహెచ్సికి వచ్చి వైద్యం తీసుకున్నారు. చాలా వరకు అందరికీ చిన్న చిన్న గాయాలు తగలడంతో ప్రథమ చికిత్స చేసి పంపించడం జరిగింది. ఒక మనిషి శ్రీనివాసులు అనే మనిషికి మాత్రం కొంచెం పెద్ద గాయాలు తగలడంతో తలకి ఒక పెద్ద గాయం తగిలింది, కాలికి కూడా కొంచెం పెద్ద గాయం తగిలింది. దానికి కుట్లేయడం జరుగుతుంది, ప్రథమ చికిత్స అంతా ఇవ్వడం జరుగుతుంది. కొంచెం సీరియస్గా ఉండడం వల్ల ఈ మనిషిని మాత్రం కర్నూలుకి రిఫర్ చేయడం జరిగిందండి. సీరియస్గా అంటే మనకు తగిలిన గాయం కొంచెం పెద్దగా ఉందన్నమాట. అక్కడ మనం కుట్లేసి నీటికి చూసి చెప్పాలి. ఇక్కడ మనకు ఇక్కడ బర్రెంకల దగ్గర ఎక్కువ నొప్పి చెప్తున్నాడు మనిషి. తలకు పెద్ద గాయమైంది కాబట్టి లోపల ఏమైనా రక్తం గడ్డగట్టిందా అనేది స్కాన్ చేసి చూడాలన్నమాట. పెద్ద స్కాన్లు మన ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తారు. సో అక్కడికి చూపించడానికి పంపించడం జరుగుతుంది. అంబులెన్స్లో పంపించడం జరుగుతుంది. కుమార్, డాక్టర్ కుమార్.